ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ బాగున్నాయి. ప్రజల్లో ప్రఖ్యాతి బాగుంది. పోటీ చాలా ఎక్కువగా ఉంది. పోటీని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది కూడా భగవద్ అనుగ్రహం వల్లే జరుగుతుంది. మీరు నమ్ముకున్న దేవుడి వల్ల ప్రతి విషయం కూడాను సక్రమంగా నడిచిపోతుంది. మిగతా వాళ్ళకి 10 రకాల ఇబ్బందులు ఉంటే మీకేదో 1-2 రకాల ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. అందరికంటే మనం చాలా బెటర్గా ఉన్నాం అనే భావన కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యం కలిగి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయపరమైన నిర్ణయాలు ఫలిస్తాయి. రాజకీయపరమైన అంచనాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి రాజకీయంగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాసినటువంటి పోటీ పరీక్షల్లో కానివ్వండి, ఇతరత్ర ఎగ్జామ్స్లో కానివ్వండి, అంటే ప్రస్తుతం కానీ గతంలో కానీ, మనం 80 మార్కుల దాకా వస్తాయని చెప్పి అనుకున్న దాంట్లో 30 మార్కులే రావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. పేపర్ సరిగా దిద్దారా, దిద్దలేదా, లేకపోతే అవకతవకలు జరిగాయా అనేటువంటి అనుమానాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీరు అనుకున్న జీవితాశయాన్ని టార్గెట్ చేయడానికి కష్టపడి చదువుతారు. సివిల్స్ కోసం దివారాత్రాలు శ్రమిస్తారు. ఫలితం ఉంటుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళు విమర్శించకుండానే, చెప్పకుండానే మీ లోపాలు మీరే తెలుసుకొని సక్రమంగా ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అదే కోణంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉండే విధంగా కొన్ని చర్యలు చేపడతారు. కుటుంబపరమైన విషయాలు మానసిక సంతోషానికి దారితీస్తాయి. ఆ రోజుకు ఆ రోజు కొంత గొప్ప అభివృద్ధి తప్ప ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది. ఇంకా శ్రమించాలి, పేరు తెచ్చుకోవాలి, పిల్లలకి అన్నీ కొనిపెట్టాలి, వాళ్ళకే లోటు లేకుండా చూడాలి అనే ఉద్దేశంతో చాలా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అదే కోణంలో పిల్లల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఏర్పడుతుంది. అది వారాంతంలో సవిసిపోతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దేని మీదలో దాని మీద పెట్టుబడి పెట్టి మంచి ఫలితాలు సాధించాలి అనే ధ్యేయంతో మీరు కష్టపడతారు, ఆలోచన చేస్తారు. అవి సఫలీకృతం అవుతాయి. ఏమీ ఇబ్బంది లేదు. విదేశాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ దూరంగా పోతాయి, దగ్గర దాకా రావు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు అండగా ఉంటున్న భగవంతుడికి
పరిమళ గంధంతోటి సుగంధ సిద్ధగంధాక్షితలతోటి మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి పూజా కార్యక్రమంలో ఉపయోగించండి. అదే కోణంలో సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి, అది చాలా శక్తివంతమైంది. సర్పదోష నివారణ రూపు కూడా మెళ్ళ వేసుకోవచ్చు, దానివల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.